నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం కామారెడ్డి జిల్లాగతంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు శనివారం మహిళలు అందంగా అలంకరించిన బతుకమ్మలను ప్రధాన వీధుల్లో ఉంచి బతుకమ్మ ఆడుతూ పాటలు పాడారు అనంతరం స్థానిక చెరువులలో నిమజ్జనం చేశారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శనివారం బతుకమ్మ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి స్థానిక వీధిలో బతుకమ్మలను ఉంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు అంతకముందు బతుకమ్మకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలోని అశోక్ నగర్ విద్యానగర్ హౌసింగ్ బోర్డు కాలనీ పెద్ద బజార్ వీక్లీ మార్కెట్ శేషిల్లా రోడ్ స్టేషన్ రోడ్ తదితర ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కుండీలు చెరువుల్లో బతుకమ్మల నిమజ్జనం చేశారు కామారెడ్డి జిల్లాలో ఓటింగ్ శాతం పెరిగేలా తమ మేధస్సులకు పదును పెట్టి సరికొత్త ఆలోచనలతో వివిధ రకాల రచనలు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కళాకారులకు సూచించారు ఒకటి రెండు నిమిషాల నిడివిగల మంచి డాక్యుమెంటరీలు రూపొందించాలని చెప్పారు గ్రామీణ ప్రాంతాలలో ఓటు అవగాహనపై కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కళాకారుల బృందంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం బాగున్నా పట్టణ ప్రాంతాల్లోని యువతలో కొంత నిర్లిప్తత కారణంగా ఓటింగ్ శాతం తక్కువగా ఉందన్నారు పోలింగ్ రోజు సెలవే కదా అని ఓటింగ్ క్యూలైన్లో నిలబడాలా సెలవును సరదాగా గడుపుదామనే ఆలోచన ధోరణి నేటి యువతలో ఉందని చెప్పారు ఓటు విలువ ఆవశ్యకతపై విస్తృత అవగాహన కల్పించవలసిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో సమర్థుడైన మంచి నాయకులను ఎన్నుకోవాలంటే తప్పకుండా ఓటేయాలనే నైతిక బాధ్యత వారిలో కలిగేలా చక్కటి స్క్రిప్టుతో డాక్యుమెంటరీలు రూపొందించాలని సూచించారు దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు కామారెడ్డి జిల్లాలోని ప్రముఖ ఆలయాలు ఏర్పాట్లు పూర్తయ్యాయి అలాగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలు ప్రాంతాల్లో నిర్వాహకులు మండపాలు సిద్ధం చేశారు కాగా రేపటి నుంచి పలు రూపాల్లో అమ్మవారి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో దుర్గామాత వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాల తర్వాత అదే స్థాయిలో మండపాలు ఏర్పాటు చేసి నిత్యం వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు రాత్రి సమయంలో యువతి యువకులు దాండియా నృత్యాలు చేస్తూ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ చూపర్లను ఆహ్లాదంలో ముంచి వేసేందుకు మండపాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు
ఇప్పుడు ప్రకటనలు. ఇప్పటికే ఆడపిల్ల పుడితే ఉచితంగా కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్ గంజ్ గేట్ కు ఎదురుగా రామారెడ్డి రోడ్ కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. తాడువి మండలం కృష్ణాజీవాడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంతంలో గల వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందోనని గ్రామస్తులు ఆందోళన గురవుతున్నారు. ట్యాంక్ తొలగించి దాని స్థానంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. తాడువి మండలం కృష్ణాజీవాడి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. గత సంవత్సరం నుంచి పెచ్చులు ఊడి పగులు ఏర్పడ్డాయి. ఇనుప కడ్డీలు విరిగి పడిపోయేలా పైకప్పు పెచ్చులు ఊడిపోవడంతో ప్రమాదకరంగా మారింది. కాగా వాటర్ ట్యాంక్ పక్కన ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులున్నారు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులు కాలనీవాసులు ఎప్పుడు కూలుతుందోనని భయపడుతున్నారు. ఈ విషయంలో కాలనీవాసులు పంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులకు విషయం వివరించారు. దసరా సెలవుల్లో విద్యార్థులు ఉండరు కావున మరమ్మతులు పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మల్లారెడ్డి ఆసుపత్రి గుండె వైద్య నిపుణులు ప్రకాష్ అజ్మీరా తెలిపారు. వైద్యంతో పాటు ఆరోగ్యవంతమైన జీవనానికి తోడ్పాటు ఇవ్వాలన్న సంకల్పంతో పేషెంట్ ఫోరం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి ఆధ్వర్యంలో సంపూర్ణ ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గుండె సంబంధిత వ్యాధి లక్షణాలు జాగ్రత్తలు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు జిల్లా పేషెంట్ ఫోరం ఏర్పాటు చేశారు. అనంతరం వైద్య ఖర్చులను 20% తగ్గించే ప్రీ విలేజ్ కార్డులను పంపిణీ చేశారు. మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ఫర్ న్యూ ఇనిషియేటివ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ హైదరాబాద్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ని మేము పేషెంట్ ఫోరం అంటాం. అంటే ఈ పేషెంట్ ఫోరం త్రూ ద ఆల్ పేషెంట్స్ ఓల్డ్ పేషెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీస్ని డిస్ట్రిక్ట్ వైజ్ మేము మా డాక్టర్స్ వాళ్ళు వెంబడి వెళ్ళి పర్సనల్గా వాళ్ళందరినీ కలుస్తాం. కలిసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అది కాకుండా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంది వాళ్ళు ఏమైనా డిస్కస్ చేస్తామనుకుంటున్నారు, ఇవన్నీ మేము వాళ్ళతో డిస్కస్ చేస్తాం. ఓపెన్ ఫోరంలో ఒకటేసారి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పటికే 5 పేషెంట్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్. సో సిఓ గారు చెప్పారు పేషెంట్ ఫోరం ఎందుకు పెట్టామని. సో మెయిన్గా మేము అక్కడ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ బైపాస్ కానీ స్టంటింగ్ కానీ ఇంకా వేరే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళని అందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనుకుంటే అందరినీ ఒక దగ్గర వస్తే ఒక్కొక్కరు వస్తుంటారు ప్రాబ్లమ్ ఉన్నటువంటి అందరినీ ఒకసారి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలా ఉన్నారు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నాక హౌ దే ఆర్ ఫీలింగ్ ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా ట్యాబ్లెట్స్ సరిగ్గా వేసుకుంటున్నారా లేదా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం ప్రజాపక్షం.